ప్రధాని మోడీ మరొక షాక్ ఇవ్వబోతున్నారా? ఇప్పటికే ఈ వైరస్ మహమ్మారితో ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. పరిస్థితులు ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుంది, అసలు భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరొక అంటే దీని అంతానికి దీని నుంచి కాపాడుకోవడానికి స్వీయ నిర్బంధం ఒక్కటే మార్గంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదే టైంలో దీని నుంచి ఒక రక్షణ అంటూ కొన్ని నిషేధాజ్ఞలు కూడా కేంద్ర ప్రభుత్వం విధించింది. ఈ టైంలోనే ఉరుములేని పిడుగుల పెట్రోల్ అలాగే డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తోంది అనేది. ఎందుకంటే ఇంధన విక్రయాలపై ఎక్సైజ్ సుంకం పరిమితిని భారీగా పెంచే దిశగా ఇప్పటికే ఫైనాన్స్ బిల్లుకు బిల్లు సవరణలు కూడా కేంద్రం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సవరణలో పార్లమెంట్లోని దిగువ లోక్సభలో ఆల్రెడీ ఆమోదముద్ర కూడా వేశారు. అంటే ఈ వైరస్ నేపథ్యంలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాని ఓటుతో ఆమోదం లభించడం జరిగింది. అయితే ఒకవేళ ఈ బిల్లు గనక అమల్లోకి వస్తే ఒకేసారి పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది. అంటే పెట్రోల్ ఒకవేళ లీటర్కి తక్కువలో తక్కువ అంటే మినిమం 10 రూపాయలు పెరిగే అవకాశం ఉంది లీటర్కి అనేది. అలాగే డీజిల్ 4 రూపాయలు పెరిగే అవకాశం ఉంది అనేది. అయితే ఒకవేళ హయ్యెస్ట్ ఒకవేళ ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది అంటే లీటర్కి 18 రూపాయలు, అలాగే డీజిల్ అయితే 12 రూపాయలు. లీటర్ పెట్రోల్ 18, డీజిల్ 12 రూపాయలు హయ్యెస్ట్ అయితే పెరిగే అవకాశం. అంటే 10 నుంచి 18 లోపు మధ్యలో ఎంతో కొంత ఖచ్చితంగా లీటర్ ధర పెరిగే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న ఒక అంశం. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వైరస్ నేపథ్యంలో ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదో సామె చెప్పినట్టు మూలిగే నక్కమే తాటకాయ పడినట్టు ఇప్పుడు ఈ ఇంధన ధరలు కూడా భారీగా పెరిగితే ఇంకా జనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి మొత్తం మీద. అంటే ఈ ఆంక్షలు మితిమీరుతున్న నేపథ్యంలో ఈ ధరలు కూడా ఆకాశాన్ని అంటితే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే ఇప్పటికే 2 వారాల క్రితమే 3 రూపాయల సుంకం పెంచింది ఆల్రెడీ కేంద్రం. సో ఇప్పుడు మళ్ళీ ఆ షాక్ నుంచి ఇంకా సామాన్యుడు కోలుకోవట్లేదు. ఇలాంటి టైంలో మళ్ళీ ఇప్పుడు పెట్రోలు అండ్ డీజిల్పై ఎక్సైజ్ ట్యాక్స్ పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక షాక్ ఇవ్వడం. ఒకవేళ నిజంగా ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా కేంద్రం ప్రస్తుతం చట్టంలో ఎక్సైజ్ సుంకం 8 రూపాయల వరకు పెంచే ప్రతిపాదనలు ఆల్రెడీ చేసింది కాబట్టి మరి పెట్రోల్ డీజిల్ మీద ఎంత వాత పడుతుంది, అది సామాన్యుడి నడ్డి ఏ విధంగా విరుస్తుంది అనేది చూడాలి. మొత్తం మీద ఒక షాకింగ్ న్యూసే సామాన్యులందరికీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.